థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్నది. బహుశా భారతదేశంలో బోఫోర్స్ కంటే పెద్ద కుంభకోణం అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు వెనకడికి ఒక సినిమా చూసిన అధ్యక్ష, నటవర్లాలని చెప్పి ఒక దొంగ జైల్లో ఉండి కూడా కుటుంబం చేత దొంగతనం చేస్తారు. అమితాబ్ బచ్చన్ గారు సినిమా తీశారు అధ్యక్ష, చాలా టాప్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మూడు విషయాలు అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు 22A గురించి చెప్పారు అధ్యక్ష. ఈ 22A ఏదైతే మినిస్టర్ గారు చెప్పారో సుమారు 2 లక్షల దగ్గర 13 లక్షలు అని చెప్పారు. కానీ నా లెక్క ప్రకారంగా 22 లక్షల వరకు ఉంటుంది అధ్యక్ష. అయితే ఈ 22 అనే అధ్యక్ష తమదార మంత్రి గారిని కోరేది, ఇదొక బ్రహ్మాస్త్రం అయింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో ఎవరి మీద కాపు ఉంటే 22A పెట్టడం, ఎవరైనా డబ్బులు ఇస్తే 22A తీయించడం, అంటే ఒక మెకానిజం లేకుండా, ఒక సైంటిఫిక్ సిస్టమ్ లేకుండా ఏ ఎమ్మెల్యే అధికార పార్టీ గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అధికారంలో దీన్ని స్వార్థ స్వలాభానికి వాడుకొని ఇంచుమించు 22ని ఎలా వాడుకోవాలో, ఎలా మిస్యూజ్ చేయాలో అలా చేశారు. దీనిపైన మినిస్టర్ గారిని మొదట ఏదైతే ఏ ఉందో 22A మీద విచారణ అనేది భారీ ఎత్తున జరగవలసింది అధ్యక్ష. అంటే చెప్తున్న లాస్ట్ టైం డిమాండ్ చెప్తున్న అధ్యక్ష. రెండు, మంత్రి గారు చెప్పారు ఫ్రీ హోల్డ్ అధ్యక్ష. ఫ్రీ హోల్డ్ అనే జీవో అసైన్మెంట్స్ అమ్ముకోవచ్చు అని ఒక జీవో ఇచ్చి ఆ జీవోతో తన దళారులందరినీ అన్ని జిల్లాల్లో పంపించి విలువైన భూమిని బెదిరించి భయపెట్టి కొన్ని మంత్రి గారు చెప్పే రిజిస్ట్రేషన్స్ ఏమో ఫ్రీ హోల్డ్లో 7,000 చిల్లరే ఫ్రీ హోల్డ్స్ అయినా మేము 25,000 దగ్గర అయినాయి, అందులో 7,000 దగ్గర ఆపామని అధ్యక్ష. అందులో విశాఖపట్నం చూసుకుంటే 300 ఎకరాలు రిజిస్ట్రేషన్ చూపించారు అధ్యక్ష. ఆ 300 ఎకరాలు అంటే అధ్యక్ష అది పాడేరుదో నర్సీపట్నం మాడులో కదా అధ్యక్ష. విశాఖ నడిబొడ్డునున్న విలువైన భూమిని అసైన్మెంట్లు కొనుక్కొని బెదిరించి ఆ 300 ఎకరాల దగ్గర 2,000 కోట్లు అధ్యక్ష. రాష్ట్రం కదా అధ్యక్ష, ఓన్లీ విశాఖపట్నం పట్టణం వరకు. ఇవి కాకుండా బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకునే ఆపిని కూడా ఉన్నాయి. అంటే ఈ రెండు లెక్క వేసుకుంటే అధ్యక్ష, నా లెక్క ప్రకారంగా వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ రాష్ట్రంలో 22A ఒకటి, ఫ్రీ హోల్డ్లో ఒకటి, సుమారు 2 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ చేశారు అధ్యక్ష. మరి మంత్రి గారు ఆపామని చెప్పారు, సంతోషం. మినిస్టర్ గారు బాగా మీద యాక్షన్ తీసుకున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. అయితే నేను అడిగేది ఇంకోటి ఉంది అధ్యక్ష, మంత్రి గారు తీసుకొచ్చే ఉంటుంది. ఒకటి 22A వాడుకున్నారు, అసైన్మెంట్స్ అమ్ముకోవచ్చు పేదవాళ్ళకి ఇస్తున్నానని చెప్పి బెదిరించి భయపెట్టి ఖరీదైన భూములు కొనుక్కున్నారు అతి చౌకగా. మూడు అధ్యక్ష, ల్యాండ్ ఫోనింగ్. ఇందులో నేను మంత్రి గారి క్వశ్చన్లో వేశాను అధ్యక్ష, ల్యాండ్ ఫోనింగ్ అనే పేరు చెప్పి పేదవాళ్ళకి సెంట్ భూమి అనే పేరు చెప్పి ఆ ల్యాండ్ ఫోనింగ్లో అసలు రైతులు లేకుండానే ఈ ల్యాండ్ ఫోనింగ్ అధ్యక్ష 3 రకాలు ఉన్నాయి. 1 పట్టా భూమి, 2 అసైన్మెంట్ భూమి, 3 4C అంటే ఆక్రమ భీమో 4C ల్యాండ్. ఈ 4C పేరున అక్కడ భూమి లేకపోయినా భూమి ఉన్నట్టు చూపించి దీంట్లో అధ్యక్ష కొంత రెవెన్యూ అధికారులు కూడా కుమ్మక్కైనారు. మీరు ఎంక్వైరీ చేస్తే తహసీల్దారులు, ఎమ్మెల్యేలు ఏకమైపోయి ఈ ఎంక్రోచ్మెంట్స్ పేరున బినామీలు రాయించుకొని రోడ్డు పక్కన అధ్యక్ష ఎవరైతే నిజమైన పేదవారి అసైన్మెంట్లు హక్కున్నారో వారికి కొండల మధ్య ఇచ్చారు. ఎవరైతే బినామీ తీసుకున్నారో, బినామీ పేర్లు రాశారో, ఆ బినామీ పేర్లు వాళ్ళకేమో రోడ్డు పైన ఇచ్చారు అధ్యక్ష. ల్యాండ్ ఫూలింగ్లో సుమారు విశాఖ జిల్లా పరిసర మండలాల్లో అధ్యక్ష నా దగ్గరైతే ఓ పెద్ద బుక్ ఉంది అధ్యక్ష. అందుకే ఈ బుక్ ఇవ్వాలంటే మినిస్టర్ గారికి కూడా చెప్పారు ఇందాక, ఇవన్నీ బెనిఫిషరీస్తో పెద్ద వాల్యూమ్ కావాల్సి వస్తుందని. అంచేత నేను మినిస్టర్ గారిని కోరేది, ఈ 2 లక్షల కోట్లు కుంభకోణం ఔషధంతో వినాలి ఇది. దీని అనాపైక్యత నిరూపించడానికి నేను విశాఖపట్నం వరకు సుమారు 1,000 కోట్లు 2,000 3,000 2,000 కోట్ల వరకు ఆధారాలతో సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. ఆధారాలతో
గత ప్రభుత్వంలో నేను ఎంక్వైరీ వేయిస్తే ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఆర్డిఓస్ ఇస్తే జిల్లా కలెక్టర్ స్థాయిలో ఆ రోజు దాన్ని అమలు చేయకుండా ఆపారు అధ్యక్ష విజయసాయి రెడ్డి గారు. పేరు చెప్తారు అధ్యక్ష, హౌస్లో చెప్పొచ్చో మానొచ్చో, వాళ్ళని నోటీస్ కూడా అనుకోవచ్చు. సుబ్బారెడ్డి గారు వాళ్ళిద్దరు కబందాస్తాల్లో విశాఖపట్నాన్ని మామూలుగా అధ్యక్ష నేను మేము వెలగపూడి గారు కూడా గణపతి అంతా కలిపి మేము చూపించిన డాక్యుమెంట్సే 40,000 కోట్ల అధ్యక్ష, 40,000 కోట్ల డాక్యుమెంట్స్ని ఈ ముగ్గురు కబందాస్తాల్లో పల్లగారు కానీ మేము చూపడం జరిగింది. అంచేది చిన్న విషయం కాదు అధ్యక్ష. మంత్రి గారిని కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సభ ద్వారా వారిని కోరుతున్నాను, దీనిపైన సమగ్రమైన విచారం జరగాలంటే మన ఆఫీసర్ సరిపోరు అధ్యక్ష. అందుచేత నేను కోరేది ఒకటి, 22లో అమాయకుల్ని బలి చేశారు. అమాయకులేమో మీరు తీయలేదు 22లో నిజమైన అమాయకుల్ని. డబ్బున్న వాళ్ళు ఎవరైతే గత ప్రభుత్వంలో పరుగుపడిన ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళు తీశారు, వాళ్ళకి తీశారు, అది అన్యాయం. రెండు, ఫ్రీ హోల్డ్ అనేది బెదిరించి భయపెట్టి పేదవాడు కూడా అమ్ముకోలేదండి. ఎక్కడా ఫ్రీ హోల్డ్ చేశారు? ఖరీదైన నిశాపట్టు పరిసర ప్రాంతాల్లో పెందిరితో, ఆనందపురమో, పద్మనాభమో, గాజువాకో, సబ్బోరో, ఈ ప్రాంతాల్లోనే జరిగింది. ఏ మాడుగులో నర్సీపట్నంలో ఎందుకు జరగకూడదు? ఫ్రీ హోల్డ్ బ్రాహ్మణులకు అమ్మక క్రయక్రయాలు అవలేదు. అంటే ఈ బినామీలకి బేరాలకి ఎవరు రాలే. ల్యాండ్ ఫూలింగ్ ఒక్కొక్క మండలంలో 30 ఎకరాలు తీసుకొని పేదవాడికి సెంటు భూమి అనే ఆశ చెప్పి ల్యాండ్ ఫూలింగ్ కూడా అధ్యక్ష క్లోజ్ చేస్తున్నాను. ఈ మూడింటి మీద నేను మినిస్టర్ గారిని హౌస్ని కోరేది, ఒక సిట్టింగ్ జడ్జి చేత, ఇక పెద్ద స్కామ్ ఇది. సిట్టింగ్ జడ్జి గారికి కూడా మీరు ఫుల్ మెకానిజం, 4-5 ఐఏఎస్ ఆఫీసుల్లో, ఒక 20-30 మంది ఆర్డీఓల్లో, ఒక 40-100 మందిని తహసీల్దార్ని ఇస్తే తప్ప ఈ 2 లక్షల కోట్ల కుంభకోణం వెలుగు రోగు రాదు. నేను తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను, దీనిపైన మీ సమగ్ర విచారణ చేస్తారు. చంద్రబాబు నాయకత్వం మాకు నమ్మకం ఉంది, కానీ ఇంత పెద్ద స్కాము మీరు కూడా వేరే కార్యక్రమాలు ఉంటాయి. సిట్టింగ్ జడ్జితే, సిట్టింగ్ జడ్జి గారిచే, ఆనరబుల్ జడ్జి గారిచే ట్రిబ్యునల్, ఎంక్వైరీ ట్రిబ్యునల్ వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ఏమైతే చెప్పాను, మా జిల్లా వరకు ప్రతిదీ విత్ ఎవిడెన్స్, 20లో చేసినవి, ఫ్రీ హోల్డ్లో చేసినవి, ల్యాండ్ ఫుల్లో చేసినవి, నేను మీ ట్రిబ్యునల్కి నేను ప్రూవ్ చేయడానికి చెప్తున్నాను. మీరు నేను చెప్తాను, నేను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దోపిడిని నేను చెప్పలేకపోతే ఈ హౌస్ ద్వారా ఏ శిక్షకైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. ఏ శిక్షకైనా సరే విత్ డాక్యుమెంట్స్, విత్ ఎవిడెన్స్, విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో ఉన్నాను. అంటే గౌరవ మంత్రి గారిని కోరేది, మీరు సిట్టింగ్ జడ్జితే మీరు ఎంక్వైరీ వేయించండి, ట్రిబ్యునల్ వేయించండి, హైకోర్టు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ రిక్వెస్ట్ చేసినా సరే ఈ 2 లక్షల కోట్లని కాపాడాలని చెప్పి ఈ సభ ద్వారా తమని నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుతున్నాను అధ్యక్ష. మురళి గారు,